హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం పెప్పర్ రసం లేదా మిరియాల చారు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 3 ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత బాగా పండిన 3 టమాటాలను తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల మిరియాలు అలాగే కొద్దిగా జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెమ్మలను వేసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక బౌల్లో పులుపుకి తగినట్లుగా చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. మనం తాలింపు వేసుకున్నాం కదా, తాలింపు బాగా మగ్గిన తర్వాత అందులో ఈ చింతపండు పులుపుని వేసుకోవాలి. తర్వాత మనం తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మన పులుపుకి తగినట్లుగా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి చారు కొద్దిగా మరుగుతుంది అన్న టైంలో మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకొని 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.